నీకు తెలిసే ఉండొచ్చు మరణ శిక్షలు మూడు రకాలు. ఒకటి ఉరి శిక్ష, రెండోది రోడ్డు మీద కుక్కను కాల్చినట్టు కాల్చేయడం. మూడోది చంపబోయే విషయం చెప్పకుండా సైలెంట్గా చంపేయడం. నీకు చెప్పాను కదరా నా టైమింగ్ మామూలుగా ఉండదని. నా టైమింగ్ మామూలుగా ఉండదు, నీకు అర్థమయ్యేలోపు అంతా అయిపోతుంది. హలో ధర్మ, ఇన్నాళ్ళకి నాకు సెలవు దొరికింది. అంతా ఓకేనా? ఓకే సార్. చార్లీ బాడీని ఏం చేశారు? మనోళ్ళు అవుట్స్కర్ట్స్ లో కాల్ చేశారు. ఏజీకి నీ మీద అనుమానం రాలేదు కదా? పొట్టోడు గెట్టోడని సామెత ఈ ఒక్కడి విషయంలోనే ఫెయిల్ అయినట్టుంది. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. హారిక ఎలా ఉంది? ఏమైంది? సెట్ అయింది సార్, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. గుడ్ ధర్మ, నువ్వు చేస్తున్న ఈ పనుల వల్ల హారిక లైఫ్ ఎక్కడ రిస్క్ అవుతుందని చాలా భయపడ్డాను. ఇంతకీ ఆ డైమండ్స్ ఏం చేసావు? ఎదురుగా ఉన్న బ్యాగ్లో డైమండ్స్, గోల్డ్ బిస్కెట్స్, క్యాష్ ఉన్నాయి. అవి పోయిన మీ వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేవు, కానీ మీరు స్టార్ట్ చేసిన ట్రస్ట్కు ఉపయోగపడతాయి. గెలుపు ఓటమి అనే బొమ్మ బొరసాటలో ప్రతి క్షణం నలుగుతూ నరకం చూస్తున్న వారందరికీ అవి ఆసరాగా నిలుస్తాయి. ఆ డైమండ్స్, గోల్డ్ బిస్కెట్స్, క్యాష్ అన్నీ మీ కుటుంబాన్ని మీకు దూరం చేసిన చార్లీవి. చార్లీ మీ కొడుకుగా ఎప్పుడో ఓడిపోయాడు, ఇప్పుడు మీకు చేసిన అన్యాయానికి నేరస్తుడిగా చచ్చిపోయాడు. బయట ప్రపంచానికి చార్లీ తప్పించుకున్నాడు, ఇంకా బతికే ఉన్నాడన్న అబద్ధం తెలుసు. మీకు మాత్రం ఈ నిజం తెలుసు. బొమ్మ పడినా బొరుసు పడినా న్యాయమే గెలుస్తుంది, గెలవాలి. నేను ఎవరా అని ఆలోచించకండి, మనకు పరిచయం లేదు. అనంతమిది అనంతమిది అనాదికే పునాది, ఇది నేరానికి శిక్ష ఏది, న్యాయానికి రక్ష ఏది, అలుపెరగని దీక్ష ఏది, తల వంచని దక్షిత ఇది. ఇతిహాసం మంచున ఏ పుట తిరగేసిన తల వంచని దీక్ష ఏది. ధర్మమిది ధర్మమిది అనాదికే పునాది, ఇది అనంతమిది అనంతమిది అనాదికే పునాది ఇది. అమ్మయ్యా, టైప్ చేసేసాను. ఇందాక మీ సూపర్డెంట్ గారు కాల్ చేశారు. ఆయన నెల్లూరు జైలు సూపర్డెంట్గా చార్జ్ తీసుకున్నారు. నీ సస్పెన్షన్ని క్యాన్సిల్ చేసి నీకు కూడా అక్కడే పోస్టింగ్ వేయించారట. నెక్స్ట్ వీక్ నుండి నిన్ను డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు. అవును, నీ లాస్ట్ కవితి కూడా అయిపోయింది కదా, ఇంతకీ నీ బుక్కి పేరేం పెడతావు? నా యాటిట్యూడ్ చూసి చాలామంది నన్ను రాక్షసుడు అని పిలిచేవాళ్ళు. దాని గుర్తుగా అదే పెడతాం అనుకుంటున్నాను. ఏంటది అసురా?